हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मी अंदर की शुभवार्ता। रेलवे डिपार्टमेंट लो पर्मनेंट जॉब कोट्टाली अंटे इंतकंटे मंचि अवकाशं मल्ली मल्ली रादंडि। मीरु ए नोटिफिकेशन मिस् चेसुकुन्ना एट्टि परिस्थितुल्लो ई उद्योगाल्नि मिस् चेसुकोवद्दु। नार्मल डिग्री अर्हत एदैना पर्लेदु, अंटे मीरु ओपन डिग्री चेसुन्ना तेलुगु मीडियंलो डिग्री उन्ना మీకు అర్థం చేసుకోండి, ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. సో మనకు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఓకే, ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి అప్లికేషన్ కూడా చేసేసుకోండి. మీకు అప్లికేషన్ పార్ట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఈ రోజు రేపు మీకు ఖచ్చితంగా అప్లికేషన్ పార్ట్ అయితే పెడతాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అనేవి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. ఇలాంటి నోటిఫికేషన్స్ మీ దగ్గరికి తీసుకోవడానికి మాకు చాలా మోటివేషన్ కావాలన్నమాట. ఓకే చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా గమనించండి. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట ఈ జాబ్స్ అనేవి. సో మీరు కొంచెం నిర్ణయం ఆలోచించి తీసుకుంటే మీ లైఫ్ సెట్ అయిపోతుందండి. ఇక్కడ మీరు చూడండి, దేర్ విల్ బి 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ క్యారింగ్ 1 mark ఈచ్ ఫర్ ఏ డ్యూరేషన్ 2.5 hours. అంటే 2.5 గంట సమయం ఎగ్జామ్ పెడతారు. చాలా లాంగ్ పీరియడ్ అండి ఇది. మామూలుగా 1.5 గంట, మహా అంటే 2 గంటలు మాత్రమే ఉంటుంది ఎగ్జామ్, కానీ మనకు 2.5 గంట సేపు ఎగ్జామ్ పెడతారనమాట. ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే చూడండి, నో మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఒకవేళ తప్పుగా ఆన్సర్ పెట్టినా మీకు నెగిటివ్ మార్క్స్ ఏమీ లేవన్నమాట. చేతికి చిక్కిన ప్రతి క్వశ్చన్కు, అంటే 125 క్వశ్చన్లు ఉంటే 125 క్వశ్చన్లు మీకు వచ్చినవి టకటక పెట్టేయండి స్టార్టింగ్లో, ఎందుకంటే 2.5 గంట సేపు సమయం ఉంది. స్టార్టింగ్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేసేయండి, ఇక మిగతా సమయం అంతా కూడా మీరు ఆలోచించుకొని సో ఏదో ఒకటి అయితే గ్యారంటీ పెట్టండి. సో మనకు మిగతా క్వశ్చన్స్లలో మనకు నెగిటివ్ మార్క్సింగ్ ఏమి ఉండవండి. చేతికి చిక్కిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి. సో చాలా మంచి అవకాశం ఇది. ఎందుకు ఇంతగా చెప్తున్నానో అర్థం చేసుకోండి. మనకు రైల్వే డిపార్ట్మెంట్లో కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాల్లో మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఈ యొక్క నోటిఫికేషన్కి టైం ఎంత ఉంది అంటే చాలా తక్కువ టైం అయితే ఉందండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్లో మనకు ఇచ్చారు. సో ఈ ఉద్యోగాలకు 12 August to September 4 అయితే టైం ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఎంతండి డేటు, 30వ తారీఖు, 30 August అనమాట. 30, 31, 1, 2, 3, 4 జస్ట్ ఒక 5-6 రోజులు టైం మాత్రమే ఉంది ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి. మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఈ ఉద్యోగాలు మీరు సాధించినట్లయితే. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి అంటే కాంపిటీషన్ భయంకరంగా ఉంటుంది. అలాగే సో మనకు ఆ యొక్క ఎగ్జామ్ టఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కానీ ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేకుండా వచ్చే అవకాశం అనమాట. సో మీరు అప్లై చేసుకోవాలి, మేము ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, మాకు అప్లికేషన్ పార్ట్ కావాలి అని చెప్పి. సో మనకు దీనికి కేవలం డిగ్రీ అర్హత పాస్ అయితే చాలండి. ఓకే, సో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఆల్రెడీ మీకు ఈ నోటిఫికేషన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. సో మనకి ఈ ఉద్యోగాలు ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ విభాగంలో, ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదనమాట. సో మనకు 20,000 రూపాయలు అనేది బేసిక్ పే ఉంటుంది. కానీ ఇది రైల్వే డిపార్ట్మెంట్ కదా, అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు చేరగానే శాలరీ 40,000 to 50,000 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. చూడండి, నార్మల్ డిగ్రీతో మనకి ఈ అవకాశం రాబోతుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో మనకు వయసు కూడా ఎంత ఉందంటే చూడండి, మినిమం 18 ఏళ్ళు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు కూడా మీరు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు జనరల్ కేటగిరీ అభ్యర్థులు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మీరు 35 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉందండి. సో కాబట్టి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. టోటల్గా 16 ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. సో ఈ నోటిఫికేషన్ మనకు రైట్స్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద వర్క్ చేసే ఒక మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అనమాట. ఓకే, రైట్స్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట రైల్వే డిపార్ట్మెంట్లో. ఒక శాఖ అని చెప్పొచ్చు ఇది. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద వర్క్ చేస్తుంది. ఇవన్నీ కూడా చూడండి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అండి. సో రెగ్యులర్ బేసిస్గా
ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కాదు, సో టెంపరీ కాదు, అవుట్సోర్సింగ్ కాదు. సో మనకు జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అన్నమాట. టోటల్ 16 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 11 ఓపెన్ కేటగిరీకి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి, ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థులకు 4 ఉద్యోగాలు, ఎస్సీ ఎస్టీకి లేవు కానీ. సో వాళ్ళు యూఆర్ కింద అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఉద్యోగాల పేరు జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్. ఓకే, సో హెచ్ఆర్ విభాగంలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో అయితే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ చూడండి, మనకు రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ చేస్తారనమాట. సో మీకు చెప్పాను ఆల్రెడీ 2.5 అవర్స్ అయితే టైం ఉంటుంది, 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు కాబట్టి సో ఈ ఎగ్జామ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎగ్జామ్స్ సిలబస్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే మనము చూడండి, ఇక్కడ మనకు సిలబస్ అనేది నార్మల్గా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా, అదే సిలబస్ అండి. సో ఇంగ్లీష్ పైన మీకు టెస్ట్ పెడతారండి, 40 మార్కులు అయితే ఇస్తారు. క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సో ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ కాంపిటీషన్ ఫీల్డ్లో ప్రిపేర్ అవుతూనే ఉంటాం అన్నమాట. సో ఇది ఈజీ. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దీంట్లో మనకు నెంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, తర్వాత డేటా సఫిషియన్సీ, మెన్సురేషన్, యావరేజ్, సో ఇలా అర్థమెటిక్, అలాగే స్టాండర్డ్ మ్యాథ్స్ కూడా కొంచెం టచ్ అవుతుంది. సో ఇవి కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ అవుతూనే ఉంటాము. సో ఇక మనకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ పైన క్వశ్చన్స్ వస్తాయి, అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, ఇన్ఈక్వాలిటీస్, సిలాజిసము, ఇన్పుట్ అవుట్పుట్, డేటా సఫిషియన్సీ. సో ఇలా మనం చూసుకుంటే మనకు సిమిలియర్ సిలబస్ అన్నమాట. సో మనకు బాగా తెలిసిన సిలబస్సే మనకి ఎగ్జామ్ పెడుతున్నారు. సో మన తెలుగు రాష్ట్రంలో అంటే హైదరాబాద్లో మనకు ఇక్కడ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఒకే ఒక ఎగ్జామ్ అంతే, అందులో మనం సెలెక్ట్ అయిపోతే చాలు ఇంకా. సో మనకు హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంటుంది, దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్ళి రాయవలసి ఉంటుంది. ఇంకా మనకు మిగతా సెంటర్స్ ఉన్నాయి. సో దగ్గరగా చూసుకుంటే మనకు హైదరాబాద్ ఇంకా మామూలే, తర్వాత బెంగళూరు కూడా ఉంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు రాయొచ్చు అన్నమాట. సో మీ ఆప్షన్, మీకు ఇక్కడ ఈజీగా ఉంటుంది మాకు వెళ్ళడానికి అంటే అక్కడికి వెళ్ళి మీరు రాసుకోవచ్చు అండి. ఇక ఈ ఉద్యోగాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి అండి. సో ఇక్కడ మనకు చూడండి, జనరల్ కేటగిరీ ఓబీసీ అభ్యర్థులకు 600 రూపాయలు అయితే ఫీజు ఉంది, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 300 రూపాయలు అయితే ఫీజు కేటాయించారనమాట. సో వీళ్ళు కూడా ఫీజు పే చేయాల్సిందే, ఆన్లైన్లో పే చేయాలి ఫీజు అంతా. ఓకేనా, సో మనకు డేట్స్ అయితే ఆల్రెడీ ముందే చెప్పేశాను. ఇక మనకు శాలరీ చూడండి, ఇక్కడ 7.62 లాక్స్ పర్ యానం అని చెప్పించారు, అంటే అన్ని అలవెన్సెస్ కొనుక్కొని మనకు 7.62 లాక్స్ అయితే వస్తుంది అని చెప్తున్నారనమాట. సో మనకు శాలరీ ఇంకా మీరు ఊహించుకోవచ్చు, నెలకు 50,000 వేసుకున్నా ఒక 600,000 దగ్గర దగ్గర మనకు 60,000 రూపాయలు అయితే టచ్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, టైం తక్కువగా ఉంది, వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా పొందాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.